హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గుంటూరు జిల్లాలో మనకు సంగం జాగలముడి ఉందండి కదండి, అదే మన సంగం డైరీ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవస్థానం గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ గుడి ఎక్కడ ఉంది అంటే, మనం సంగం డైరీ దాటి కొంచెం ముందుకు వస్తే మనకి జంక్షన్ వచ్చిద్ది, అది దాటి కొంచెం ముందుకు వెళ్తే అంటే జాగలముడి లాక్స్ కన్నా కొంచెం ముందు ఈ గుడి అయితే ఉండిద్ది. సంగం డైరీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ తన సొంత స్థలంలో ఈ గుడిని అయితే నిర్మించారు. సో ఈ గుడి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట. మనము అక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుండిద్ది. ఎంట్రన్స్ వెళ్ళినాక ధ్వజస్తంభం చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే ఏమైనా చేసుకోవడానికి అన్నట్టు మందిరం మండపం లాంటిది కట్టించారు. వాటి మీద టైల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ శివయ్యను కూడా ప్రతిష్ఠించారు లింగరూపంలో, స్వామివారిని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడున్న వాల్స్ మీద ఉన్న శిల్పాలు కూడా చాలా చాలా రమణీయంగా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మన గోపాలకృష్ణుడు స్వామివారు ఆవు మీద అయితే ఉంటారు, ఇది కూడా చూడొచ్చు.